వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయంత్రం 3 గంటల వరకు వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకోవడం అభినందనీయమని సబ్ కలెక్టర్ కొత్తమాసు దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా కరోనా నియంత్రణకు సహకరిస్తున్నాయని స్పష్టం చేశారు. అయితే వ్యాపార కార్యకలాపాలపై 3 గంటల వరకే నిర్వహించాలని ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించలేదన్నారు. ప్రజలు వ్యాపారులు స్వచ్ఛందంగా కరోనా నియంత్రణకు ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెనాలి మున్సిపాలిటీలో చూసినట్లయితే మనకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే డిఫరెంట్ అసోసియేషన్స్ వాళ్ళు సెల్ఫ్ లాక్డౌన్ ఇంపోజ్ చేసుకోవడం జరిగింది. మనకి పెరుగుతున్న కేసెస్ నేపథ్యం దృష్ట్యా, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వీటన్ని వాళ్ళ సెల్ఫ్ రిస్ట్రిక్షన్ వాళ్ళ సెల్ఫ్ లాక్డౌన్ ఇంపోజ్ చేసుకోవడం జరిగింది. సో విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. ప్రజలందరూ కూడా వారి సొంతంగా వాళ్ళు ముందుకు వచ్చి కేసెస్ అరికట్టడానికి వారి చేతుల్లో ఉన్నదంతా కూడా కృషి చేయడం జరుగుతుంది. బట్ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో గవర్నమెంట్ టైమింగ్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇంతకు ముందున్నట్టే ఉన్నాయి. సో ఎవరు కూడా ఎవరిని ఫోర్స్ చేసి షాప్స్ ఓపెన్ క్లోజ్ చేయకూడదు 3 తర్వాత. సో మీరు సెల్ఫ్ లాక్డౌన్గా ఉన్నారు కాబట్టి మీ అసోసియేషన్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ స్వయంగా ఒకవేళ క్లోజ్ చేస్తే ఓకే, కానీ ఒక మీరు అధికారికంగా ఫోర్స్ఫుల్గా ఏ షాప్ కూడా క్లోజ్ చేయడానికి ఎటువంటి రైట్స్ లేవని చెప్పి తెలియజేస్తున్నాను. సో ఇట్ ఈస్ ఎ గుడ్ మూవ్, బట్ ఇదంతా కూడా ఒక సెల్ఫ్ మూమెంట్ లాగే జరగాలి, ఫోర్స్ఫుల్గా చేసినట్టు ఉండకూడదని చెప్పి నేను కోరుతాను. గత ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాలు ధారాదత్తం చేసిన రైతుల మనోభావాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గౌరవించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 5 కోట్ల ఆంధ్రులు కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో గత 200 రోజులుగా రైతులు చేపట్టిన దీక్షకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలని ఆకాంక్షించారు. 3 రాజధానుల ప్రకటనతో ఆంధ్ర ప్రజానీకాన్ని జగన్ అయోమయ పరిస్థితికి నెట్టివేశారని ఆరోపించారు. బీజేపీ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తమ పోరాటం కొనసాగిస్తోందని మరోమారు వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు గత 200 రోజులుగా అమరావతి రాజధానిగా ఉండాలని నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ అమరావతి రాజధాని అనేది 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క ఆకాంక్ష, 5 కోట్ల ఆంధ్రుల యొక్క స్వప్నం. దీన్ని నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నాల్ని మానుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు కేవలం ఈ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఈ 3 రాజధానుల మాట ఏదైతే తీసుకొచ్చారో దీన్ని ప్రజలందరూ తిరస్కరించారు. మోదీ గారు ఎక్కడైతే శంకుస్థాపన చేసి రాజధానిగా ప్రకటించారో అదే రాజధానిగా కొనసాగుద్ది అని ఏదైతే మా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు మాట ఇచ్చారో మొదటి రోజు నుంచి ఆయన ఇదే మాట మీద ఉన్నారు. మా పార్టీ మాట కూడా ఇదే. మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రవశయ్య జన్మదిన వేడుకలు శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు కోలాహలంగా నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొంజేటి రవశయ్య పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కట్ చేసి అభిమానులకు పంచారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా పదవులను చేపట్టి వాటికి వన్నె తెచ్చిన మహనీయునిగా రవశయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పి నాగసూర్య శశిధర్రావు, బొలిశెట్టి ప్రభాకర్రావు, జి శ్రీనివాసరావు, తాడికొండ వెంకటేశ్వరరావు, పెనుగొండ శివకుమార్, చిలక రాజేష్, చందు అయ్యప్ప, భీమ రమేష్, షేక్ ఖలీల్, బడుగు శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జూలై 4 అంటే మన రాజకీయ కురువృద్ధుడు అనేక మార్లు ఆర్థిక శాఖ మార్చులుగా చేసి 14 నెలలు ముఖ్యమంత్రిగా చేసిన కొంజేటి రవశయ్య గారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనమైన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా అందరికీ కూడా ప్రజలకి మాస్కులు లేకుండా తిరగకూడదని చెప్పి తెలుసు కాబట్టి అందరికీ కూడా మాస్కులు పంపిణీ కూడా కార్యక్రమం కూడా డాక్టర్ గారు చేపట్టారు. కాబట్టి వారు 100 సంవత్సరాలు జీవించి తెనాలి పేరు నిలబెట్టాలని మేము మనసారా కోరుకుంటూ వారికి ఆ ఆయుష్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తాం. ఈ రోజున మన తెనాలి వేమూరు ప్రాంత వాసి మన తెనాలి నుంచి
పేరుగా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి అలాగే తమిళనాడు మాజీ గవర్నర్ అయినటువంటి శ్రీ కొనిజేటి రోషి గారి జన్మదిన సందర్భంగా మేమందరం తెనాలి వేమూరు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకి ఉండు నూరేళ్ళు నిండాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఆయన యొక్క సేవలు ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి అలాగే ఈ మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి కంబైన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా అలాంటి రోషి గారు నిండు నూరేళ్ళు ఉండాలని మరి ఈ ప్రాంతానికి అంతా కూడా ఆయన సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన జన్మదిన. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ 73వ జయంతి వేడుకను ఆయన అభిమానులు మండలంలోని కటివరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కటివరం రావిడి చెట్టు సెంటర్లోని వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి కాపు యువసేన ఆధ్వర్యంలో నేతలు పూలమాలలు వేసి గన్నివాళ్లు అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వంగవీటి మోహన్ రంగ సేవలు రాష్ట్ర ప్రజానీకానికి చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ సాధనకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సోమరోత సతీష్, అల్లం మస్తాన్, మంచాల శ్రీను, పసుపులేటి శ్రీను, తోట జగదీష్, దాసరి గోపి, ఎం జగదీష్, తోట పానకాలరావు, పసుపులేటి కిరణ్, పోకల రమేష్, కె లక్ష్మీనారాయణ, తన్నీరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ వంగవీటి మోహన్ రంగ. ఈరోజు వంగవీటి మోహన రంగ గారి జయంతి 73వ జయంతి సందర్భంగా కటివరం గ్రామంలో రంగాగారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నాం. మరి వంగవీటి మోహన్ రంగాగారు అంటే ఒక శక్తి, ఒక యుక్తి అనమాట. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి చాలా ఆశాజ్యోతిగా ఉండే వ్యక్తి. అలాంటి మహానుభావుడు మరి కోల్పోవడం మా జాతికే తీరని లోటు. మళ్ళీ అలాంటి నాయకుడు పుడతాడో లేదో తెలియదు, కానీ ఈ ఊపిరి ఉన్నంతకాలం, ఈ ఇది ఉన్నంతకాలం రంగాగారి సేవలను కానీ ఆయన చేసిన కార్యక్రమాలు కానీ వారి యొక్క బాటలోనే నడుస్తామని ఎక్కువ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఆయన్ని ఎంతో ప్రోత్సహించేవాళ్ళని. మరి అలాంటి నాయకుడు కొంతమంది దుర్మార్గులు బలి తీసుకోవడం వల్ల మరి అలాంటి నాయకుడు కోల్పోయాం. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు కటివరం గ్రామంలో దండేసి నివాళులు అర్పిస్తాం. ఎందుకంటే ఇది రెడ్ జోన్ కార్యక్రమంలో ఉండటం వల్ల సరిగ్గా చేయలేకపోయాం. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి ప్రాంతాన్ని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ జూపూడి రంగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన నివాసం వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నిరసన దీక్ష చేపట్టారు. రాజధాని రైతులు 200 రోజులుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చేస్తున్న దీక్షకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో సంఘీభావ దీక్ష చేపట్టినట్లు వివరించారు. భూములు ఇచ్చిన రైతుల బలిదానాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తెరగాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 63 సార్లు వైసీపీ పరిపాలనపై హైకోర్టు మొట్టికాయలు వేసిన సందర్భాలను గుర్తు చేశారు. రాజధాని తరలింపు అంశంలో కూడా హైకోర్టు మొట్టికాయలు వేస్తే ప్రభుత్వ పరువుతో పాటు పార్టీ పరువు పోతుందని హితవు పలిగారు. సీఆర్డీఏ చట్టంలో చేసిన పరిహారాలను రైతులకు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని బలిదానం చేసిన కుటుంబాలను సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించాలని నినదించారు. అమరావతిని రాజధానిగా ఉంచేలా జగన్మోహన్ రెడ్డికి భగవంతుడు సద్బుద్ధిని ప్రసాదించాలని దేవునికి మొక్కారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని రాజధానిగా కొనసాగించాలి, కొనసాగించాలి. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని రాజధానిగా కొనసాగించాలి, కొనసాగించాలి. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముందు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముందు. ప్రజలందరూ కోరుకుంటున్న అమరావతిని రాజధానిగా కొనసాగించాలి, కొనసాగించాలి. ప్రజలందరూ ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలి. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలి. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలి. ఈరోజున భారతీయ జనతా పార్టీ శంకుస్థాపన చేసే ప్రదేశం రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి, రైతులు ఎవరైతే 200 బట్టి నిరంతరం యాజిటేషన్ చేస్తున్నారో వాళ్ళ సంఘీభావంగా కూలిచ్చిన రైతులకు న్యాయం చేయాలని చెప్పి, ఏ యొక్క కాంపనెంట్ తోటి సిఆర్డీఏ చట్టంలో నిర్ణయం చేశారో ఆ కాంపనెంట్ రైతులకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొనసాగించాలని చెప్పి, రాజధాని వికేంద్రీకరణ అనేటువంటిది ఎక్స్పెరిమెంట్, ఫెయిల్ అయ్యే ఎక్స్పెరిమెంట్, ఫెయిల్ అయ్యే ఎక్స్పెరిమెంట్. ఈరోజు మేము చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకోవద్దని మేము కోరుతున్నాం. ఇప్పటిదాకా హైకోర్టు 63 సార్లు మీరు ఫెయిల్ అయ్యారని చెప్పారు.
రాజధాని కూడా ఫెయిల్ కావకండి. మీరు కనుక రాజధాని కూడా ఫెయిల్ అయిపోయేటైతే మీరు పరిపాలన చేసేటువంటి అధికారం కోల్పోతారు. మీరు అమరావతి రాజధాని కొనసాగించండి. ఏ రైతులైతే బలిదానం అయిపోయినారు, దాదాపు 63 మంది రైతులు చనిపోయినారు, ఆ చనిపోయిన యొక్క ఆత్మశాంతికైనా సరే మీరు రాజధాని కొనసాగించాలని కోరుతున్నాం. నిజంగా కనుక ఓదార్పు మీద కనుక మీకు కనుక ఎటువంటి ఆలోచన ఉన్నట్టయితే రాజధాని ఇక్కడే కొనసాగిస్తారు. ఇదే సరేటు ఓదార్పు. మీకు విజ్ఞత రావాలని చెప్పి నేను జీసస్ క్రైస్ట్ కోరుతున్నా, మీ విజ్ఞత రావాలని చెప్పి నేను మహమ్మద్ ప్రవక్త కోరుతున్నా, మీ విజ్ఞత రావాలని చెప్పి శ్రీరామచంద్రుడు కోరుతున్నా. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి దేశంలో నానాటికి కరాల నృత్యం చేస్తోంది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా అన్ని చోట్ల వైరస్ విజృంభిస్తోంది. వివరాల్లోకి వెళ్తే భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య శనివారం 648,315 చేరింది. ఇప్పటి వరకు 394,227 మంది డిశ్చార్జ్ కాగా 235,433 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. భారత్లో కరోనా కారణంగా 18,655 మంది మృత్యు పాలయ్యారు. క్షణక్షణం పెరుగుతున్న కరోనా కేసులతో ఇటు ప్రభుత్వం అటు వైద్య వర్గాలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజల్లో కరోనా భయం నానాటికీ పెరిగిపోతుంది. అంతకంతకు విజృంభిస్తున్న వైరస్ వల్ల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెలదీస్తున్నారు. పనిచేసేందుకు ఉపాధి కరువై తినడానికి తిండి లేక కుటుంబాలకు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా కట్టడి కావడం లేదు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, వ్యక్తిగత శుభ్రత అలవర్చుకోవాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా అధికార గణం పటిష్ట చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో ఇప్పటికే 90 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్న కరోనా ఉధృతిని కట్టడి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య వర్గాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. బయటకు వచ్చేప్పుడు విధిగా మాస్క్ ధరించాలని, శానిటైజేషన్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఆయా వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయం, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడి. మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతాంగం చేపట్టిన దీక్ష 200వ రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో సంఘీభావ నిరసన దీక్ష. తెనాలి డివిజన్ పరిధిలోని ప్రజానీకం కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలి, సబ్ కలెక్టర్ కొత్తమాస దినేష్ కుమార్ పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.